ఈరోజు న్యాయస్థానంలో ఓ తీర్పు వచ్చింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు, అలాగే కొన్ని పత్రికా కొన్ని మీడియా ఛానల్స్ వారు చెప్పిన వారు చెప్తున్నారు, దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ లేకపోతే వారికి నచ్చిన రీతిలో వారు మాట్లాడుతున్నారు. మీ ద్వారా మా ప్రభుత్వ విధానం తెలియజేస్తున్నాము. అధికార వికేంద్రీకరణ అన్నది మా ప్రభుత్వ విధానం. 100% మా విధానం ఇది. ఈ విధానం ఇది ఏదైతే రిపీల్ యాక్ట్లో శాసనసభలో మేము ఏదైతే చెప్పామో ఆ ప్రకారమే దానికే కట్టుబడి ఉన్నామనేది మా ప్రభుత్వ విధానం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో కాబట్టి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలని చట్టపరంగా పరిపాలనా పరంగా ఆలోచన చేస్తూ కార్యక్రమాలు చేస్తాం, అదే రీతిలో చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం కాదు మీకు ఇప్పుడు చట్టం మరొకసారి పెట్టే అవకాశం లేదంటూ కూడా హైకోర్టు అందులో పొందుపరచడం జరిగింది. అంటే శాసనం ద్వారా చేసే అధికారం ప్రభుత్వానికి లేదు, రాజధాని విషయం. ఒక్క విషయాన్ని మనం చేస్తున్నాను, పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో చెప్పింది పార్లమెంట్లో చెప్పారు. రాష్ట్రంలో నుంచి రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి అని చెప్పారు. రాష్ట్ర శాసనసభలో దాని మీద వచ్చి మేము చర్చించాం, ఈ ప్రాంతాల్లో చెందుకున్నాం, ఒక శాస్త్రీయమైన విధానం ద్వారా చేసుకున్నాం. కానీ ఈరోజు దానికి విరుద్ధంగా దానికి కాదని ఒక తీర్పు వచ్చిందని చెప్తున్నాం. వచ్చింది ఏమని? రాజ్యాంగ పరిధిలో ఏదైతే కేంద్రం చెప్పిందో పార్లమెంట్ సాక్షిగా ఏదైతే రాష్ట్రం చేసిందో అది కాదని. దీని మీద చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దీని మీద మళ్ళీ న్యాయ నిబంధనలుగా సలహాలు తీసుకోవాల్సి ఉన్నది. దీని మీద ఏం చేయాలనేది తదుపరి ఆలోచన చేస్తాం. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ చెప్పింది. ఈ దేశంలో ఉన్న ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలదే అధికారం అని చెప్పిన ఉద్దేశం సాక్షాత్తు పార్లమెంట్ చెప్పింది. చెప్పిన తర్వాత ఏ రకంగా వచ్చింది అనేది దాని మీద న్యాయ నిపుణులతో ఆలోచన చేస్తాం. ఆ కార్యక్రమం దాని మీద చూస్తాం. దాంట్లో మాకేం విభేదమే లేదు. ఎప్పుడు చెప్పాం కదా మేము ఆ కార్యక్రమాన్ని ఏదైతే గత సిఆర్టీ చట్టంలో పెట్టిన అంశం ఏదో ఉందో, ల్యాండ్ పోలింగ్లో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఏవైతున్నా అభివృద్ధి చేసి ఇవ్వాలన్నా తప్పకుండా ఇస్తామనే విషయాన్ని శాసనసభలోనే చెప్పాం మేము. ఇవాళ కొత్త అంశం ఏం కాదు, అది దానికి మేము వ్యతిరేకం కాదే, దానికి వ్యతిరేకం కాదే. కాకపోతే అందులో ఉన్న అంశం ఏదంటే 3 నెలలు 6 నెలల సమయాన్ని వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసుకొని ఆ కార్యక్రమాన్ని చేయాలి. సాధ్యాసాధ్యాలు ఆలోచించుకొని ఆ కార్యక్రమాన్ని చేయాలి. 3 నెలలకు అవుతుందా, 6 నెలలకు అవుతుందా, దాని మీద ఎఫిడెవిట్ ఏమన్నారు కాబట్టి దాని మీద కూడా ఆలోచన చేసి ఎఫిడెవిట్ కూడా వేస్తాం. ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలా వెళ్ళకూడదా, అవసరం ఉందా అవసరం లేదా అనేది ఆలోచించేస్తాం. ఎందుకు వెళ్ళవలసిన అవసరమే ఉంది? మొన్న బిల్లులు రిపీల్ చేసేటప్పుడు త్వరలో సమగ్రంగా 3 రాజధానుల చట్టం తీసుకొస్తాం, 3 రాజధానుల బిల్లులు తెస్తామన్నారు, మరి తెస్తారా తెరా సార్? ఇప్పుడు మీరు ఇప్పుడు 2 నిమిషాల ముందు మాట్లాడాను, 1 నిమిషం ముందు మాట్లాడాను, 1 నిమిషం ముందు ఏం చెప్పాను మీకు? పరిపాలన వికేంద్రీకరణ అనేది మా తాలూకా మా ప్రభుత్వం తాలూకా పాలసీ, మా ప్రభుత్వ విధానం. ఆ విధానానికి 100% కట్టుబడి ఉన్నాం అనే విషయం చెప్పాను కదా. మళ్ళీ ఇంక మళ్ళీ దాని మీద ఇంక సందేహం ఏంటి? ఏదైతే రిపీల్ యాక్ట్ప్పుడు శాసనసభలో ఇచ్చిన మాట ఏదైతే మేము మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి కట్టుబడే దానికి కట్టుబడే పరిపాలన విధానం ఉంటుంది, ప్రభుత్వ విధానం ఉంటుంది, దానికి తగ్గట్టే కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాము కదా. సమయం వచ్చే సమయం దానికి ఇప్పుడు రోజా, అర రోజా, గంట, 2 గంటల అనేది కాదు కదా. అడ్డంకులని తొలగించుకొని కార్యక్రమాన్ని చేస్తూ అందరికి ఆమోక్యమైంది. ఎందుకంటే ఒకటి ఆలోచన చేయాలి, రాజధాని అంటే భూము,
రాజధాని అంటే ఒక ఒక సామాజిక వర్గం కాదు. రాజధాని అంటే 5 కోట్ల మందికి సంబంధించిన అంశం అది. నేను విజయనగర ప్రాంతం నుంచి వచ్చాను. మాకే గురదారు తిప్పాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలని. అలాగే రాజధాని అంటే ప్రజలు. అంతే రాజధాని అంటే అక్కడ ఉన్న భూములో, అక్కడ ఉన్న రిజిస్టర్ వ్యాపారమో, అక్కడ ఉన్న సామాజిక వర్గమో, ఇది కాదు రాజధాని అంటే. అందరూ ఆమోదం కావాలి. 13 రాష్ట్రం అంటే 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందరు ప్రజల మనోభావాల్ని మనం వచ్చి పరిగణలో తీసుకోవాలి. అందరు మనోభావాలకి తగ్గట్టు పరిపాలన విధానం ఉండాలి. అదే ఆ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమాన్ని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసి చేస్తున్నాం. ఇక చట్టానికి పరిధి ఉంది లేదు అనేది అది డిబేటబుల్ సబ్జెక్ట్. కేంద్రం చెప్పింది ఇది రాష్ట్ర పరిధిలోది ఈ అంశం అని చెప్పింది. ఒకటి కాదు 2-3 సార్లు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అడిగినప్పుడు కూడా ఆ విషయాన్ని చెప్పింది. అందే అంటున్నాను. అందుకే కదా డిబేటబుల్ సబ్జెక్ట్ అన్నాం. ఇది కేంద్రం చెప్పిన తర్వాత కేంద్రానికి వచ్చి ఫెడరల్ వ్యవస్థలో వచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి తగ్గట్టు రాజ్యాంగం లోపడి ఉండాలి. లేనప్పుడు వచ్చి దాని మీద మా న్యాయ నిపుణులతో మాట్లాడతాం. మా కార్యక్రమాన్ని ఏ విధంగా వచ్చిందని మా ఆర్గ్యుమెంట్స్ మాకు ఉన్నాయి, మా తాలూకు ఉన్నాయి, దాని గురించి ఆలోచన చేస్తాం. సార్ సాధ్యమా అసాధ్యమా అన్నదాన్ని పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల బాగు కోసం, ప్రజల మనుగోడు కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమం తప్పకుండా విజయవంతం అవుతాయి. దానివల్ల మేలు జరుగుతుంది. అది మేలు అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధికి వికేంద్రీకరణ అనేది అవసరమని, ఆవశ్యకత అని మేము నమ్ముతున్నాం. చర్చలు జరిగితే పునరుద్ధరణ చట్టం తీసుకుందాం. పునరుద్ధరణ చట్టంలో ఏం చెప్పారు? శ్రీకృష్ణ కమిటీని, ఒక చార్టెడ్ కమిటీని అపాయింట్ చేశారు. మరి ఆ అపాయింట్ చేసిన కమిటీ తాలూకా నిర్ణయాలు వచ్చి ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందా? వాళ్ళు వికేంద్రీకరణ అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పలేదా? అందులో చెప్పారా లేదా? మరి దాన్ని ఎందుకు పాటించలేదు? ఎందుకు నాలాంటి ఒక మంత్రిని, నారాయణ మంత్రిని కమిటీ చైర్మన్గా వేసి దాన్ని ఎందుకు శానిటరీ కింద తీసుకున్నారు? మరి ఎందుకు శ్రీరామకృష్ణ కమిటీని శానిటరీ కింద తీసుకోలేదు ఆ రోజు? మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా, మీ ఈ రకంగా మళ్ళీ రాష్ట్రంలో నుంచి మరి ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలంటే వికేంద్రీకరణ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ సజెషన్ ఇచ్చారు కదా, దాన్ని ఎందుకు తీసుకోలేదు? ఆలోచించాలి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏం సజెషన్ చూడండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ చేయటం అంటే అభివృద్ధి అంటే అభివృద్ధిలో మరి కాదా? మరి ఎందుకు ఛత్తీస్గఢ్లో కానీ లేకపోతే ఇంకో హిమాచల్ ప్రదేశ్ ఎందుకు ఇవాళ వచ్చి 2-3 రాజధానులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు చేస్తున్నాయి? కొత్తగా ఇంతకుముందు ఎందుకు ఉన్నాయి? ఇక్కడ కూడా భౌగోళిక, ఛత్తీస్గఢ్ ఏం భౌగోళిక వాతావరణం ఉంది చెప్పండి. సార్ మీరేమో ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఉన్నదని మీరు చెప్తున్నారు. అటు హైకోర్టు అయితే చాలా స్పష్టంగా సిఆర్డిఏ చట్టంలో కొన్ని రాష్ట్ర ఏదైతే పునర్విభజన చట్టం ఉన్నాయో ఆ అంశాలు కూడా రెండు లింక్ చేసి ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యం కాదు, సిఆర్డిఏ చట్టాన్ని కొనసాగించాలని హైకోర్టు చెప్తుంది. సార్ సిఆర్డిఏ చట్టం హైకోర్టు చెప్పడం ఏంటి సార్? మేమేనా విత్డ్రా చేసి సిఆర్డిఏ చట్టాన్ని కొనసాగిస్తుంది? ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? న్యాయస్థానం తీర్పుని సిఆర్డిఏ చట్టంలో అంశాన్ని మీరు అమలు జరపండి అని చెప్పింది. సిఆర్డి చట్టం అమల్లో ఉన్నప్పుడు అంశాలు అమలు జరగకపోతే అంశాలని ఇందాక ఉదయం కూడా ఎవరో నన్ను ఒక సోదరుడు అడిగి చెప్పాను కదా, సిఆర్డి చట్టం అమల్లో ఉంది, అంశాలు అమలు జరుపుతున్నాం, దాని ప్రకారం డెవలప్మెంట్ ప్లాన్స్ ఇవ్వాలి, దాని ప్రకారం లేఅవుట్ చేయాలి, ఏడైనా ప్రయత్నం చేస్తున్నాం. మేము దానికి వ్యతిరేకం కాదు. ఉంటుంది అందుకే చెప్తే మూడు సమయము ఖర్చు దానికి కావాల్సిన నిధులు, ఈ మూడు అంశాలతో ముడిపడి ఉన్నాయి. ఇవి ఈ మూడు అంశాలు పరిగణలోకి తీసుకొని చేయాలి.
ఆ మూడు అంశాలు పరిగణలోకి తీసుకుని ఆలోచన చేస్తున్నాం. న్యాయస్థానం ఎప్పుడేట్ ఏమని చెప్పింది, దాన్ని ఎప్పుడేట్ చేస్తాం, మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. మేమే చెప్తున్నాం కదా, చేయడే చట్టం అమలులో ఉన్నప్పుడు దాన్ని అమలులో ఉన్నప్పుడు ఆ చట్టంలో ఉన్న అంశాలను కాదని డివియేషన్ అయ్యి వెళ్ళగెళ్తాం, ఏ రకంగా వెళ్తాం, వెళ్ళాం కదా. ఈరోజు కూడా పరిపాలనా కేంద్రం కట్టుబడి ఉన్నాం అంటున్నారు. ఒకవేళ మూడు రాజధాని చట్టం మళ్ళీ తేవాలనుకుంటే రైతులతో కూడా మాట్లాడతారా అందరితో? రాష్ట్రంలో 5 కోట్ల మందితో మాట్లాడతాం, 5 కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుంటాం, ఆల్రెడీ తీసుకుంటున్నాం, తీసుకుంటున్నాం కూడా. ఇంకా ఎక్కడో ఒకరు ఇద్దరు గురిపితే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం. అంతేగాని ఒకరి అభిప్రాయంతో, ఒక వర్గం అభిప్రాయంతో, ఒక ప్రాంత అభిప్రాయంతో మనం వెళ్ళాం. నేను చెప్పాను కదా, రాజధాని అంటే రాష్ట్రంలో 5 కోట్ల మంది. మ్యాండేట్ అనేది ఎవరు మాట్లాడింది బాబు? పేరు బాబు, దయచేసి అపార్థం తీసుకుందాం. పేరు బొత్స సత్యనారాయణ. మీ పేరు? సత్యనారాయణ సార్. సత్యనారాయణ, నేను ఈ రాష్ట్రంలో మంత్రి. మీరు ఏ ఛానల్? ఏబిఎన్. అది మీరు మీ మ్యాండేట్ ఏబిఎన్ తాలూకా అభిమతం. మ్యాండేట్కి వెళ్ళాలి అనేది ఏబిఎన్ తాలూకా అభిమతం. మా ప్రభుత్వ విధానం, మా విధానం మాకు ఉంది. సార్, హైకోర్టు తీర్పు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. ఎంత అనగతొక్కాలని చూసినా కూడా ప్రజలే విజయం సాధించారండు చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడండి, అది నాలుక తాటి పట్టా చెప్పండి. అది ఏం చెప్తాడండి? ఇది అహంకారం తిందుకు చేస్తామండి మేము. అహంకారం చంద్రబాబుని ఏం చెప్తాడు? చంద్రబాబుడు ఉన్నప్పుడు వచ్చి ఎందుకు కార్యక్రమం చేయలేకపోయాడు, ఏం చేస్తాడు? ఎందుకో చెప్ప, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, సమాజం కోసం చేయగలితే సమాజ వర్గం కోసం ఈ కార్యక్రమాలు చేయకూడదు. ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదు. వ్యక్తుల కోసం కార్యక్రమాలు చేయవు, వ్యవస్థ కోసం కార్యక్రమాలు చేయాలి. వ్యవస్థని పటిష్టం చేయడానికి కార్యక్రమాలు చేయాలి. చెప్తారు, చెప్పకపోతే ఏం చెప్తారు? మరి ఎందుకు, మరి వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలు? నిన్ను వాళ్ళ భూముల మీద ఎందుకు వచ్చాయి ఇవన్నీ? మిగతా ఎందుకు రావట్లేదు? ఎందుకు వాళ్ళ ఆత్మ పడట్లేదు? ఎందుకు జరిగినాయి కార్యక్రమాన్ని? అవన్నీ ఇంకొక సబ్జెక్ట్ జరుపుతాం, మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది వ్యవహారం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సౌన్ బాబు కరెక్టే, మీ కాదనలేదు, మీ అందరూ కలిస్తేనే ఇవన్నీ వస్తాయి. కానీ ఏబిఎన్, ఎన్టీవీ, ఈటీవీ ఇవన్నీ కలిస్తే కాదు కదా, అటు రెండు కలిస్తేనే అవుతాయి, కానీ ఛానల్స్ వస్తాయి. కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో ఒక 5 ఉంటే 5 4 ఉన్నాయి కదా. రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు, ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, దాన్ని డివియేట్ అయితే వాళ్ళ హక్కులు ఉల్లంఘనే అంటూ కూడా హైకోర్టు ఈ రోజు కామెంట్ చేసింది. ఎవరు అది ఇమ్మన్నారు? మరి డెవలప్మెంట్ చేసిన భూములు ఏమన్నారు? వేస్తున్నాము. ఎవరు కాదన్నారు? రోడ్లు ఏమన్నారు? వేస్తామని చెప్పాం, శాసనసభలో చెప్పాం. అంతకుముందు ఇచ్చిన యాన్యుటీ 7 సంవత్సరాల పెంచుతామని కూడా చెప్పాము. ఇవన్నీ ఎక్కడ కూడా మేము డివైడ్ అవ్వలేదు. ఎవరు చెప్పారు డివైడ్ చేయమని? డివైడ్ అవ్వడం మా ఉద్దేశం కూడా కాదు, మా ఉద్దేశం కూడా డివైడ్ అవ్వడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ, ఇది మా ప్రభుత్వ విధానం. దయచేసి ఇది ఓకే. అమరావతి రైతులకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటే దేనికి క్షమాపణ? దేనికి క్షమాపణ చెప్పాలి? దేనికి చెప్పాలి? దేనికి చెప్పాలి? జనసేన పార్టీకి ఏ ఆలోచన? దేనికోసం? రైతులకు చెప్పాలి, రైతులు దేనికి చెప్పాలని? రైతులకు ఇస్తాను భూములు మేము ఇవ్వట్లేదా? ఇది రిటర్న్ ప్లాట్స్ ఇవ్వట్లేదా? లేదు, అవి డెవలప్ చేయమని చెప్పామా మేము? అంతే కదా, రైతులకు కావచ్చు రెండే కదా, రెండు ఇస్తామని చెప్పాం కదా, ఎందుకు క్షమాపణ చెప్పాలి? దేనికోసం? మాట్లాడే వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది? అవి ఇవ్వబోతే ఇవ్వండి, మేము ఎక్కడ అనలేదే. సరే, 2 రోజులు అసెంబ్లీ ఉంది కదా, ఎందుకు తొందరపడతాం?
రాజధాని భూములు తనఖా పెట్టడానికి వీల్లేదు, ఒకవేళ పెట్టినా గానీ రాజధాని అభివృద్ధి కోసం. ఏబిఎన్ వాళ్ళు ఎంత ఆత్రుతున్నారంటే అజనా చాలా ఆత్రుతున్నా. ఎక్కడి నుంచి పై నుంచి మెసేజ్ వస్తున్నాయి, నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు సత్య ఏంటి ఏబిఎన్ సత్య అంత అందం. ఒక విషయం గుర్తుంచుకో, రాజధాని భూముల్ని రాజధాని ప్రాంతాన్ని రోడ్లు వేయడానికి అభివృద్ధి చేయడానికి తనఖా పెడితే పెట్టాలి తప్ప ఇంక దేనికి అన్యాయం దేనికి పెట్టలేదు. ఎక్కడ పెట్టాలి చూపడమనండి, ఎవరు చెప్పారు చెప్పమనండి, ఎవరు చెప్పారు? మీ ఏబిఎన్లో రాసేసిన అందులో టీవీపైలో రాసేసిన అందులో అందులో అయిపోయి అది అది వాస్తవమా, అది జీవోవా, చట్టమా? మీరు వచ్చి ఏదో గందరగోళం సృష్టించి ఏదో ప్రభుత్వం మీద వచ్చి అపోహలు సృష్టించి లబ్ధి పొందాము చంద్రబాబు నాయుడికి మీ లబ్ధి చేకూరుతాం అనుకున్నాను. మీరేమని చెప్తారు? మీరు చెప్పిన దానికి ఎలాగవుతుంది? వాస్తవాలుగా వాస్తవాలు వేరు, మీరు చెప్తున్న మాటలు వేరు. కొన్ని గ్రామాల్లో భూములు రిజిస్టర్ చేశారు బ్యాంకులకి. మీరు చెప్పిన అన్ని వేగ్గా ఉన్న క్వశ్చన్ కానీ చెప్పడానికి నేనే మీ పేపర్లో పనిచేస్తున్నాను. నేను చెప్పిన నేను మేబీ నేను మర్చేస్తున్నాను. నన్ను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అర్థం లేకపోతే కొన్ని గ్రామాల్లో చేశారు, ఎల్లయ్య గారు చేశారు, పుల్లయ్య గారు చేశారు, ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్తే ఆన్సర్ చేస్తాను నేను. నేను ఏం చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? అడ్కోకి దేని గురించి చేశారు? దేని గురించి చేశారు? అడ్కోకి ఎవరి గురించి చేశారు? అడ్కోకి ఏ పర్పస్ కోసం చేశారు? అడ్కోకి రాజధాని అభివృద్ధిలో భాగంగా దానికి తెలుసు, దానికి కావాల్సిన ఇది రోడ్లకు కానీ ట్రంక్ రోడ్లకు కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ డెవలప్మెంట్ కానీ దానికి కావాల్సినవి అందులో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా తొందరగా పెట్టినవే. ఇవి కొత్త కాదు, ఇవి మీరు చంద్రబాబు నాయుడు నోలేస్తారు ఇవి పట్టుకుంటారు. బాండ్స్ ఎవరు రైట్ చేశారు? చంద్రబాబు రైట్ చేయలేదు హైయెస్ట్ మీ ఇంట్రెస్ట్కి. ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆయన బాండ్స్ వచ్చి చేయలేదా? మీరు ఎందుకు ఏమి అన్నారు? మీరు ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ డిబేట్, ఇవన్నీ డిస్కషన్. సరే ఇచ్చారు, వాటి మీద న్యాయస్థానం తీర్పు మీద మనం దాని మీద కామెంట్ చేయడం చర్చించుకోవడం అనేది అది సంబంధించడం కాదు. అది న్యాయ విరుద్ధం ఉంది, మనకు రెస్పెక్ట్ ఉంది, మన సమ్మాన్ మనం అటు రిజిస్టర్ కానీ అటు జ్యుడిషియర్ కానీ మనం రెస్పెక్ట్ చేస్తూ మనం పరిపాలన చేసుకోవాలి. సరే ఎందుకు చేశారా ఎందుకు అనేది అది పక్కన పెడతాం. వాసువాలని ప్రజలకు తెలుసు, ప్రజల న్యాయ నిర్ణీతలు. ఓకే బాయ్. ఏదైనా సరే మాది వికేంద్రీకరణ.